రైతులు బురద నీళ్లలో గాడిదలతో పనులు చేసుకుంటూ కష్టపడుతుంటే చూసి కూడా ఏమీ చేయలేకపోయిన గత పాలకులను ఏమనాలో మీరే ఆలోచించాలని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ప్రశ్నించారు. పత్తికొండ మండలం హోసూరు గ్రామం నుంచి మలగబలికి 7.5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు పత్తికొండ ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టి శిలాఫలకాలు వేసి లబ్ధి పొందాలని చూసిన నేతలకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తాము చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోవాలని సవాల్ విసిరారు. మహిళల అకౌంట్ లో డైరెక్ట్ గా కూడా పడడం కూడా చూస్తున్నాం. కరోనా కష్టకాలంలో కూడా ఈ రోజు మరి మనము ఎక్కడ కూడా పేద అక్క చెల్లెమ్మలకి పేద వాళ్ళకి ఈ రోజు మనము అందించాలి, బ్రేక్ పడకూడదని చెప్పేసి ఎంతో తపన పడుతున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగనన్న. మరి ఎక్కడ ఒక చిన్న సభ పెట్టుకునేది వైఎస్ఆర్సీపీ, మరి జగనన్న పాలన ఏమీ లేదు, ప్రజలకు ఏమీ అందడం లేదు. ఒకటి ఆలోచన గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు ఎవరెవరు ఏ ఏ పార్టీలో ఉన్నారో ఈరోజు ప్రతి వాళ్ళకి రక్షణ పథకాలన్నీ కూడా అందుతున్నాయి. ఈరోజు ఒకసారి ఆలోచించాలి, ఏమైనా ప్రతిపక్షం వాళ్ళకి డౌట్ ఉంటే మా ఎంత మీరు కూడా గడప గడప రావచ్చని సవాలు విసురుతున్నారు. ఏదైనా కూడా తేడా కనిపిస్తే మరి చంద్రబాబు నాయుడికి ఇవన్నీ